ఏపీలో ఓటమి తరువాత వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురవ్వని విధంగా కష్టాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పార్టీని వీడుతున్న నేతలను నియంత్రించలేని స్థితిలో హైకమాండ్ చేరుకుంది. పార్టీని వీడుతున్న నేతలు ఎవరు, ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వైసీపీకి మరో రాజ్యసభ సభ్యుడు గుడ్ బై చెబుతాడా, ఆ పార్టీని వీడనున్నాడా, 8 మందిలో వీడేది ఎవరు, ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉండేవారు. ఏపీ నుంచి ఇతర పార్టీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో సత్తా చాటింది. అయితే ఆ పార్టీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం లోటు. ఈ తరుణంలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభం అయ్యింది. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు మోపిదేవి వెంకటరమణ, వేదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందులో మోపిదేవి వెంకటరమణ, వేదా మస్తాన్రావు టీడీపీలో చేరారు. కృష్ణయ్య మాత్రం బీజేపీలో చేరుతానని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ 3 రాజ్యసభ్యులే కాదు, వైసీపీ నుంచి చాలామంది ఎంపీలు బయటికి వస్తారని ప్రచారం సాగుతుంది. అయితే వారు ఎవరికి వారుగా తాము వైసీపీకి విధులేయమని, జగన్ వెంటే ఉండిపోతామని ప్రకటనలు జారీ చేశారు. దీంతో వైసీపీని వీడే రాజ్యసభ సభ్యులు 3 మాత్రమేనని తేలింది. అయితే తాజాగా మాత్రం మరొకరు పార్టీని వీడతారని ప్రచారం సాగుతుంది. ఢిల్లీ వర్గాల నుంచి ఇదే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు, పరిమళ సత్యవాణి, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి ఉన్నారు. అయితే ఇందులో ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం ఖాళీ అయిన 3 రాజ్యసభ సభ్యులకు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. అయితే మరొకరు రాజీనామా చేస్తారని, అప్పుడు ఖాళీ అయిన స్థానాల సంఖ్య 4కు చేరుకుంటుందని, ఇలా ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి విడిచిపెట్టేందుకు టీడీపీ సిద్ధపడిందని టాక్ నడుస్తుంది. వాస్తవానికి వైవి సుబ్బారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి పార్టీకి అత్యంత విధేయులు. వారిద్దరు పార్టీని వీడే అవకాశం లేదు. ఇంకోవైపు అయోధ్య రామిరెడ్డి కృష్ణా జిల్లా వైసీపీ సమన్వయకర్తగా ఇటీవల నియమితులయ్యారు. ఈయన సైతం జగన్కు విధేయుడు. అయితే మిగతా 5 మాత్రం ఆ స్థాయిలో జగన్తో సంబంధం లేదు. దీంతో వీరిలోని ఒకరు పార్టీని వీడతారని ప్రచారం అయితే జరుగుతుంది. ఒకనొక దశలో ఒకరిద్దరు మాత్రమే వైసీపీలో ఉంటారని, మిగతా రాజ్యసభ సభ్యులంతా పార్టీ మారడం ఖాయమని టాక్ నడిచింది. అయితే జగన్ చర్యలతో అంతకు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు మరొకరు పార్టీని వీడడం ఖాయమన్న ప్రచారం నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.